హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి CHSL ఎగ్జామ్కి రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి April 8, 2024, లాస్ట్ డేట్ వచ్చేసి 7 May 2024. దీనికి సంబంధించిన Tier 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ మంత్స్లో కండక్ట్ చేస్తారు. Tier 2 ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళు తర్వాత నోటిఫై చేస్తారు. పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి శాలరీ వచ్చేసి పే లెవెల్ 2 ప్రకారం ఉంటుందండి. అంటే 19,900 రూపీస్ నుండి 63,200 రూపీస్ వరకు ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి వచ్చేసి పే లెవెల్ 4 అండ్ లెవెల్ 5 ప్రకారం ఉంటాయి శాలరీస్. లెవెల్ 4లో మినిమం శాలరీ వచ్చేసి 25,500 రూపీస్, మాక్సిమం శాలరీ వచ్చేసి 81,100 రూపీస్. లెవెల్ 5లో శాలరీ వచ్చేసి 29,200 రూపీస్ నుండి 92,300 రూపీస్ వరకు ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ కేటగిరీలో శాలరీ వచ్చేసి లెవెల్ 4 ప్రకారం ఉంటుంది. అంటే 25,500 రూపీస్ నుండి 81,100 రూపీస్ వరకు ఉంటుంది. ఇందులో టోటల్గా 3,712 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్, ఈ ఏజ్ వచ్చేసి 1 August 2024కి చూసుకోవాలి. మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ ఉండాలి. కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, PWBD లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 10 ఇయర్స్, PWBD లో OBC కేటగిరీకి 13 ఇయర్స్, PWBD లో SC ST క్యాండిడేట్స్కి 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 August 2024కి చూసుకోవాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. LDC లేదా GSA అలాగే DEO పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్స్ 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్, ఫస్ట్ Tier 1 ఎగ్జామినేషన్ ఉంటుందండి, నెక్స్ట్ Tier 2 ఎగ్జామ్ ఉంటుంది. Tier 1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఇందులో టోటల్గా 4 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 50. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 50. థర్డ్ సెక్షన్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 50. జనరల్ అవేర్నెస్, ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 50. Tier 1 ఎగ్జామినేషన్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్, అంటే 1 అవర్. ఈ Tier 1 ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మీరు పెట్టే ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.5 మార్క్స్ కట్ అవుతాయి. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా రాయాలి. Tier 1 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి Tier 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. Tier 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్, Tier 1 Tier 2 ఎగ్జామినేషన్ సిలబస్ త్వరలో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. అప్లికేషన్ ఫీ, అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ పే చేయాలి. SC ST PWBD ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లై చేయాలి. SSC.gov.in. మీ కన్వీనియన్స్ కోసం ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.